సార్ బ్లడ్ షుగర్ అంటారు అసలు ఈ బ్లడ్ షుగర్ ఏంటి సార్ అంటే ఇప్పుడు సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి షుగరు సోడియము పొటాషియము అట్లా చాలా మైక్రో న్యూట్రియన్స్ కావచ్చు మ్యాక్టివ్ న్యూట్రియం కావచ్చు ప్రోటీన్స్ కావచ్చు అవన్నీ కూడా బ్లడ్లో వెళ్తూ ఉంటాయి అనమాట మన బ్లడ్లో ఉంటాయి సో అరే నార్మల్గా బ్లడ్ షుగర్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు మనము ఇప్పుడు అంటూ ఉంటారు అరే పొద్దు నుంచి లేదు నేర్చు పడిపోయాడు వీడు అని చెప్పి అంటే ఏంటి షుగర్ డౌన్ ఆ బ్లడ్లో ఉండాల్సిన వాల్యూస్ కన్నా తగ్గిందని సో ఇప్పుడు మనం ఇందాక ఇప్పుడు బీపీకి ఒక రేంజ్ ఉన్నట్టు మనం ఎట్లా చెప్పుకున్నాము అట్లాగే షుగర్స్ కూడా షుగర్స్ కూడా ఒక రేంజ్ ఉంటుంది బ్లడ్లో సర్క్యులేట్ అయ్యే షుగర్స్ అనమాట అవి ఒక ఆ రేంజ్లో ఉన్నంత సేపు నార్మల్ అని చెప్పి ఆ రేంజ్ దాటి ఎక్కువ వెళ్ళిపోతే దాన్ని మనం హై బ్లడ్ షుగర్స్ అంటాం అనమాట దాన్ని సో నార్మల్గా ఏంటంటే ఆ బ్లడ్ షుగర్స్ అనేవి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనము ఖాళీ కడుపులో ఉంటాం ఫస్ట్ ఆకలి వేస్తూ ఉంటుంది అప్పుడు అంత ఎనర్జీ ఉంటుంది మనకి మనం ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేయంగానే మనం కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది మనకి దాని తర్వాత మనం పనిలోకి మనం వెళ్ళిపోగలం అనమాట ఎందుకు అప్పుడు అక్కడ బాడీకి ఉండే షుగర్ లెవెల్స్ బట్టి కూడా లోపల మారిపోతూ అనమాట సో ఇట్లా మనకి ఏంటంటే అట్లా తిననప్పుడు ఒకలాగా తిన వెంటనే ఒకలాగా ఉంటాయి షుగర్ వాల్యూస్ దాని తర్వాత తిన్న రెండు గంటలకు ఒకలాగా ఉంటాయి షుగర్ వాల్యూస్ అని అనమాట అట్లా మనము ఫుడ్ అయిపోయింది దాన్ని బట్టి ఫుడ్ ఎంతసేపు కింద తీసుకున్నా దాన్ని బట్టి కూడా మనకి షుగర్స్ అనేవి మారుతూ ఉంటాయి అలా షుగర్ అసలు ఫుడ్ తీసుకోకముందు కూడా షుగర్స్ ఉంటాయి కదా బాడీలో రన్ అవుతుంటాయి అది కాకపోతే మనం గ్లూకోజ్ డౌన్ అయిపోతే మన బాడీ మనం బతుకుండలేదు మనం సో అట్లా షుగర్ వాల్యూస్ కూడా అట్లాగే మనకు ఉంటాయి ఫాస్టింగ్లో సెవెంటీ టు వన్ టెన్ నార్మల్ అంటాం అనమాట సెవెంటీ టు వన్ టెన్ సో ర్యాండమ్ అని షుగర్ అని ఉంటుంది అంటే ఎనీ టైమ్ జస్ట్ మీరు ఇప్పుడు ఫాస్టింగ్లో ఏం లేరు వచ్చారు జస్ట్ ఊరికే టెస్ట్ చేసుకున్నారు అది ఎప్పుడైతే చెక్ చేసుకున్నప్పుడే టూ హండ్రెడ్ బిలో ఉండాలి ఓకే సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ టైం కాదు మంది ఇది ఇంకా కాసేపులో లంచ్ అవుతుంది అనుకున్నాం మనం లంచ్ తిన్న వెంటనే చేసాం అనుకోండి ఒక షుగర్ వాల్యూస్ ఉంటాయి సో సో జస్ట్ ర్యాండమ్గా మీకు బ్రేక్ఫాస్ట్ దేంతో సంబంధం లేదు అలా వచ్చారు ఊరికే హాస్పిటల్కి వచ్చారు క్లినిక్ వచ్చారు టెస్ట్ చేసుకున్నారు షుగర్స్ టూ హండ్రెడ్ పైను ఉన్నాయనుకోండి అది షుగర్ స్టార్ట్ అయినట్లమాట అట్లా టూ హండ్రెడ్ పైన ఉంటాయి సో టూ మనకి తిన్న ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే రాండమ్ అంటారు ఫాస్టింగ్ తో లేకపోతే రెండు గంటలకి సంబంధం లేకుండా ఇలా వచ్చారు వచ్చారు హాస్పిటల్ చెక్ చేయించుకున్నారు ఎనీ టూ హండ్రెడ్ ఉంది జాగ్రత్తగా ఉండాలి సో దాని మనం ఫాస్టింగ్ షుగర్స్ పోస్ట్ పోస్టల్ షుగర్స్ అంటాం దానిబిఎస్ అంటాం అనమాట దాంతో కంపేర్ చేసుకోవాలన్నమాట కంపేర్ చేసుకోవాలి లాస్ట్ త్రీ మంత్స్ యావరేజ్ ఉంటుంది అంటారు సో వీటితో ఈ మూడు రిపోర్ట్స్ మనం పక్కన పెట్టుకుని ఒక కి రావాలి షుగర్ వచ్చిందా లేదా అని చెప్పి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ చేయండి